But postal ballot counting poorthaipoyindi, modati round counting prakriya prarambhamaindi. At High Court jari chesinatundi uttarvulanu chustunnam, SEC edaithe circular jari chesindo. Ante swasti kaakunda ye gurtunnappudiki kuda pariganaloki teesukovali, vote valid ga teesukovalani jari chesinatundi circular ki sambandhinchi High Court house motion petition ki sambandhinchina uttarvulu jari ayyayi. Aa circular nu kottivesindi High Court. కేవలం స్వస్తిక్ ముద్ర ఉంటే మాత్రమే యాజ్ పర్ నార్మ్స్ ఉంటే మాత్రమే దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పింది అలాగే ఎక్కడైతే నెక్ ఆఫ్ వార్ ఉంటుందో ఎక్కడైతే టగ్ ఆఫ్ వార్ ఉంటుందో అక్కడ చివరి తుది ఉత్తర్వులను మాత్రమే పరిగణలోకి తీసుకొని నిర్ణయం వెల్లడించాలని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన సర్క్యులర్ ఉందో సర్క్యులర్ని ఆక్షేపిస్తూ వేసినటువంటి హౌస్ మోషన్ పిటిషన్ కు సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను చూస్తున్నాం స్వస్తిక్ ముద్రతో పాటు ఏ గుర్తున్నా ఓటుగా పరిణించాలని చెప్పి ఎస్ఈసీ సర్క్యులర్ జారీ చేసింది ఆ సర్క్యులర్ ను హైకోర్టు కొట్టేసింది కేవలం స్వస్తిక్ ముద్ర మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఆదేశించింది రైట్ మా ప్రతినిధి రాఘవేంద్ర టీఆర్ఎస్ ఆఫీస్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ సర్క్యులర్ కొట్టివేయడానికి సంబంధించి కావచ్చు అలాగే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి కావచ్చు టీఆర్ఎస్ నేతలు ఏమనుకుంటూ ఉన్నారు ఎట్లాంటి చర్చ జరుగుతోంది అక్కడ వాళ్ళు ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారు మా ప్రతినిధి రాఘవేంద్రని అడిగి తెలుసుకున్నారు రాఘవేంద్ర ఎట్లా ఉంది టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పరిస్థితి అఫ్కోర్స్ పోస్టల్ బ్యాలెట్ ను పరిగణలోకి అంత కీలకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఒకవైపు బీజేపీ మాకు ముందు నుంచే తెలుసుకున్నట్లు ఆధిక్యంలో ఉంటామని చెప్పి కేవలం పోస్టల్ బ్యాలెట్ వరకు తీసుకుంటే కనుక దీంట్లో విద్యార్థికులు ఎంప్లాయీస్ నుంచి వచ్చేటటువంటి బ్యాలెట్స్ ఇవన్నీ కూడా ఎట్లా చూస్తుంది టీఆర్ఎస్ అఫ్కోర్స్ అంత కీలకం కాకపోయినప్పటికీ కూడా సోఫార్ ఎలా చూస్తోంది చక్రి టీఆర్ఎస్ పార్టీ వర్గాల నుంచి అందుకున్న సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ సంబంధించి అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి పెద్దగా ఆశలు పెట్టుకోలేదని పార్టీ వర్గాల నుంచి మనకు స్పష్టంగా ఇండికేషన్స్ వస్తున్నాయి అంటే పోస్టల్ బ్యాలెట్లలో తమకు సానుకూలంగా ఓట్లు వస్తాయి లేకపోతే ఓట్లు ఎక్కువగా పడుతుంటే ప్రత్యర్థి పార్టీల కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తాము ముందు నుంచి భావించలేదు ఎన్నికల ముందు నుంచి కూడా తాము భావించలేదు అనేది టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అంటే వీటితో పాటు నెక్స్ట్ రౌండ్ల వారీగా పోస్టల్ బ్యాలెట్ పూర్తయిన తర్వాత బ్యాలెట్ బాక్స్లు ఓపెన్ చేశారు వాటిలో పూర్తి స్థాయిలో అంటే సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది సానుకూలంగా ఉంటుందన్న వాదనను టీఆర్ఎస్ పార్టీ వర్గాలు వినిపిస్తున్నాయి గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా పోస్టల్ బ్యాలెట్లో తమకు అనుకున్నంతగా సానుకూలంగా ఉన్న ఓట్లు వచ్చిన పరిస్థితి కూడా లేదన్న వాదనను కూడా వారు వినిపిస్తున్నారు ప్రస్తుతం కూడా అటువంటి పరిస్థితి ఉంది దానిపైన పెద్దగా ఆశలు పెట్టుకోవాలనేది కూడా టీఆర్ఎస్ వర్గాలు తమ వాదనలు వినిపిస్తున్నాయి మరోవైపు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు సంబంధించి జరిగిన పిటిషన్ సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించి కూడా వారు స్పందించడం లేదు స్పందించడానికి ముందుకు రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది ప్రధానంగా రెండు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘము అదేవిధంగా హైకోర్టు మధ్య జరిగిన వ్యవహారం కాబట్టి పార్టీ పరంగా ఈ అంశానికి సంబంధించి స్పందించడానికి తమ వద్ద ఏం లేదన్న అభిప్రాయాన్ని కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రస్తుతం వ్యక్తం చేస్తున్నాయి పూర్తిస్థాయి మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు ఏం చెప్పిందన్న సంబంధించి లిఖితపూర్వకంగా రిటర్న్ ఆర్డర్ వచ్చిన తర్వాత పార్టీ స్పందించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది చక్రి అయితే ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద ఏమన్నా స్పందించారు ఎందుకంటే ఓన్లీ స్వస్తిక్ ముద్ర ఉన్న ఓట్లను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఎందుకంటే దీనికి అగేనెస్ట్ గా బీజేపీ వేసినటువంటి పిటిషన్ ప్రస్తుతం అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి దానికి సంబంధించి ఏమన్నా స్పందించింది టీఆర్ఎస్ హైకోర్టు ఉత్తర్వుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వుకు సంబంధించి పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఉన్నారు వారు రిటర్న్ ఆర్డర్ కోసం అంటే లిఖితపూర్వక ఉత్తర్వులు మధ్యంతర ఉత్తర్వుల కోసం వారంతా కూడా వెయిట్ చేస్తున్నారు లిఖితపూర్వకంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత వారు ఈ అంశానికి సంబంధించి పిటిషనర్ ఏమని వేశారు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏం చెప్పింది అదేవిధంగా హైకోర్టు ఉత్తర్వులు ఎలా ఉన్నాయి వీటన్నిటి సంబంధించి కూడా టీఆర్ఎస్ లీగల్ సెల్ పూర్తిగా స్టడీ చేసిన తర్వాత పార్టీ దీనికి సంబంధించి ఒక అభిప్రాయం చెప్పే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది చక్రి థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాఘవేంద్ర అది టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర పరిస్థితి ఇంతవరకు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి దీని మీద మేము రెస్పాండ్ అవ్వాల్సింది ఏమీ లేదు పోస్టల్ బ్యాలెట్ లో ఏ పార్టీకి ఎక్కువ వస్తాయో ఏ పార్టీకి తక్కువ వస్తాయో మేము అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి దానికి సంబంధించి కీలకమైనటువంటి సాధారణ ఓటర్ కు సంబంధించిన బ్యాలెట్ ఓట్లే మాకు కీలకం అని చెప్పి టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు